మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన అడ్సార్ప్షన్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అడ్సార్ప్షన్ టైప్స్ గురించి కూడా ఈ వీడియో డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అయ్యేటువంటి వీడియో. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అడ్సార్ప్షన్, వాట్ ఈజ్ మెంట్ బై అడ్సార్ప్షన్? ద అక్యుములేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్ పార్టికల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ए सॉलिड और लिक्विड इज कॉल्ड एड्सॉर्प्शन. एम चेप्पामंटे मनम इप्पुडु ओक सब्स्टेंस तीसुकोवाली. आ सब्स्टेंस एमवच्चु सॉलिड गानी लिक्विड गानी अवुतुंदि. ई सॉलिड गानी लिक्विड गानी अयिनटुवंटि ओक सब्स्टेंस मीद वेरे सब्स्टेंस वच्चि अड्सॉर्ब अवुतुंदि. वेरे सब्स्टेंस वच्चि इला अड्सॉर्ब अवुतुंदि, इला अतुक्कुंटुंदन्नमाट. चाक तीसु बोर्ड मीद रासानु, అది అతుక్కుంటుంది కదా, అది కూడా ఒక రకమైనటువంటి అడ్సార్ప్షన్ అనమాట. ఇక్కడ ఎవరైతే కాన్సన్ట్రేట్ అయ్యారో, ఎవరైతే అడ్సార్బ్ అయ్యారో ఆ మెటీరియల్ని అడ్సార్బేట్ అంటారు. ఎవరి సర్ఫేస్ మీద అయితే అడ్సార్ప్షన్ జరిగిందో ఆ మెటీరియల్ని అడ్సార్బెంట్ అంటారు. ఓకే, అడ్సార్బేట్ అండ్ అడ్సార్బెంట్. ఒకసారి డెఫినేషన్ చూస్తే, ద అక్యుములేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. మూడిట్లో ఎత్తి తీసుకున్న పర్లా, ఎవరి మీద అడ్సార్ప్షన్ జరుగుతుంది? లిక్విడ్ మీద కానీ సాలిడ్ సర్ఫేస్ మీద కానీ జరుగుతుంది, గ్యాస్ మీద జరగదు. గ్యాస్కి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు కదా. సో దాని మీద వచ్చి అడ్సార్బ్ అయితే కనుక ఇలా అదుపుకుంటే దాన్ని అడ్సార్ప్షన్ అంటారు. అడ్సార్ప్షన్ ఈజ్ మెయిన్లీ టూ టైప్స్. దే ఆర్ ఫిజికల్ అడ్సార్ప్షన్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్. ఫిజికల్ అడ్సార్ప్షన్ and chemical adsorption. ఈ అడ్సార్బేట్కి అడ్సార్బెంట్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని అడ్సార్ప్షన్ని ఫిజికల్ అడ్సార్ప్షన్, కెమికల్ అడ్సార్ప్షన్గా డివైడ్ చేశారు. ద అడ్సార్ప్షన్ విచ్ ఈజ్ అరైజెస్ డ్యూ టు వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ అడ్సార్ప్షన్. వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వచ్చిన అడ్సార్ప్షన్ ఏమంటామంటే ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటాం. ఇక్కడ తీసుకున్న అడ్సార్బేట్కి అడ్సార్బెంట్కి మధ్య వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే జస్ట్ అతుక్కుంటాయి. చాక్ పిస్తూ బోర్డు మీద రాసినప్పుడు ఎలా అయితే అతుక్కుందో అవి దాన్ని వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. బట్ కెమికల్ అడ్సార్ప్షన్ ఈజ్ ద అడ్సార్ప్షన్ విచ్ ఈజ్ అరైజెస్ డ్యూ టు కెమికల్ బాండ్స్ బిట్వీన్ అడ్సార్బేట్ అండ్ అడ్సార్బెంట్ ఈజ్ కాల్డ్ కెమికల్ అడ్సార్ప్షన్. అడ్సార్బేట్కి అడ్సార్బెంట్కి మధ్యలో కనుక కెమికల్ బాండ్స్ ఫామ్ అవడం వల్ల జరిగిన అడ్సార్ప్షన్ ఏమంటామంటే కెమికల్ అడ్సార్ప్షన్ అంటారు. సో ఇట్ ఈజ్ అరైజెస్ డ్యూ టు వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. It arises due to chemical bonding. ఇది కెమికల్ బాండింగ్ వల్ల జరిగిందని చెప్తున్నాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్. It is not specific, but it is a specific. Not specific ante particular substance meda particular substance adsorb avvalani rules em undaru ikkada. Ikkada matram adsorption lo participate chesetuvanti rendinti yokka chemical nature meda depend avutundi. So it is a specific ani cheptam. Next, ఇట్ ఈస్ రివర్సబుల్. బోర్డు మీద రాసిన అక్షరాలు చెరిపేయించుకున్న తర్వాత అలాగే ఇక్కడ అడ్సార్బ్ అయిన మెటీరియల్ తర్వాత రిమూవ్ చేసేయచ్చు. రివర్సబుల్ అన్నమాట. ఇది రిమూవ్ చేయడం కష్టం అందుకు కాబట్టి ఇట్ ఈజ్ అ ఇర్రివర్సబుల్. నెక్స్ట్ పాయింట్, ఇట్ రిక్వైర్స్ లో యాక్టివేషన్ ఎనర్జీ.
ఫిజికల్ అడ్సార్ప్షన్ జరగాలంటే తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ అవసరం అవుతుంది. అంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏదైనా ప్రాసెస్ జరగాలంటే ఆ మెటీరియల్కి ఆల్రెడీ కొంత ఎనర్జీ ఉంటుంది మెటీరియల్కి, ఆ మెటీరియల్కి కావాల్సిన ఎక్సెస్ ఎనర్జీని ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ అడ్సార్ప్షన్ జరగడానికి కావాల్సిన యాక్టివేషన్ ఎనర్జీ లోగా ఉంటుంది, కానీ ఇక్కడ అడ్సార్ప్షన్ కావాల్సిన యాక్టివేషన్ ఎనర్జీ హైగా ఉంటుంది. హై యాక్టివేషన్ ఎనర్జీ ఎనర్జీ రిక్వైర్డ్ అని రాయాలి యాక్చువల్గా. అలాగే నెక్స్ట్ ఇట్ ఈజ్ అ మల్టీలేయర్డ్ బట్ ఇట్ ఈజ్ అ యూనిలేయర్డ్ అంటే ఇది మల్టీలేయర్స్లో జరుగుతుంది. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద బ్లాక్ కలర్ వేసి మనం పెయింట్ వేసాం, నెక్స్ట్ బ్లూ వేయచ్చు, నెక్స్ట్ గ్రీన్ వేయచ్చు, ఒకదాని మీద అలా పెయింట్ వేసుకుంటే లేకుంటే దీని మీద లేయర్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఫిజికల్ అడ్సార్ప్షన్ అనేది మల్టీ లేయర్లో ఫామ్ అవుతుంది, బట్ కెమికల్ అడ్సార్ప్షన్ వన్స్ అడ్సార్ప్షన్ జరిగిపోయిన తర్వాత ఫర్దర్గా లేయర్ అనేది ఫామ్ అవ్వదు, అందని అది యూని లేయర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ ద అడ్సార్ప్షన్ ఈజ్ డిక్రీజెస్. టెంపరేచర్ పెంచితే అడ్సార్ప్షన్ తగ్గుతుంది, టెంపరేచర్ పెంచితే ఏమవుతుందంటే వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గిపోతుంది, ఇద్దరి మధ్యలో అవి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. కానీ కెమికల్ బాండింగ్ జరగాలంటే టెంపరేచర్ పెరగాలి, పెరిగితే ఎనర్జీ పెరిగి ఆటోమేటిక్గా బాండ్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. బాండ్స్ ఫామ్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి కదా. సో టెంపరేచర్ పెంచితే అడ్సార్ప్షన్ పెరుగుతుంది. ఇది ఓవరాల్గా డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఎక్కువ సార్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఈ టాపిక్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రెక్టిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.